ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. సో మార్నింగ్ మార్నింగ్ మంచి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న నుంచి స్టూడెంట్స్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లింక్ రావటం లేదని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా మనకు నిన్న నైట్ వెబ్సైట్లో లింక్ అయితే డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చారు. సో దట్ మీరు మీ హాల్ టికెట్ మీరే స్వయంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం అక్కడ నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో క్లియర్గా చెప్పాను హాల్ టికెట్ లింక్ వస్తుంది, వెయిట్ చేయమని చెప్పేసి. నేను చెప్పిన విధంగానే నైట్ మనకి లింక్ అయితే వచ్చేసింది. మనం ఈ వీడియోలో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాయింట్ పాయింట్. క్లియర్గా వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి వీడియోని. సో మన ఛానల్ మీరు సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో ఎవరన్నా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటారనమాట. చూడండి, సో ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ తేదీ హాల్ టికెట్స్ March 2024 లింక్ మనకి ఇచ్చారనమాట. సో ఆ లింక్ మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఐపీ March 2024 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఈ బాక్స్లో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకొని కింద ఈ రెండు బాక్స్లో ఏదో ఒక బాక్స్ అనమాట, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మీ పేరు కానీ ఎంటర్ చేసుకొని ఏదో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ హార్డ్ కేర్ క్లిక్ చేస్తే మీరు మీ హార్డ్ కేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్లో మీ ఫస్ట్ ఇయర్ హార్డ్ కేర్ నెంబర్ కానీ లేకపోతే మీ సెకండ్ ఇయర్ హార్డ్ కేర్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ పేరు ఏదో ఒకటి ఎంటర్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ హార్డ్ కేర్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ అయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఈ లింక్ ఈ పేజ్ లింక్ డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.